ఆహారాన్ని కల్తీ చేయడమే కాదు కస్టమర్లను భలేగా బోల్తా కొట్టిస్తున్నారు ఈ మధ్య హోటల్ స్టాఫ్. చండీగఢ్లోని ఓ హోటల్లో భోజనం చేసేందుకు వెళ్లిన ఓ కస్టమర్కి వింత అనుభవం ఎదురైంది. ప్లేట్లో బొద్దింక కనిపించిందని ఫిర్యాదు చేస్తే అక్కడి స్టాఫ్ చెప్పిన ఆన్సర్ విని నివ్వెరపోయారు. హోటల్ టిఫిన్ సెంటర్లలో ఆహారం కల్తీ అవుతున్న సంఘటనలు ఈ మధ్య తరచూ వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత లేని భోజనం పెట్టడమో లేదా పాచిపోయిన పదార్థాలతో వండి వడ్డిస్తూ ఉన్నారు కొందరు. ఇక అప్పుడప్పుడు ఈగలు దోమలు వంటివి కనిపించడం అత్యంత సాధారణమైపోయింది. అలా చండీగఢ్లో నెక్సస్ హోటల్లో ఓ కస్టమర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకుని తింటుండగా అందులో బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో సదరు కస్టమర్ రెస్టారెంట్ యాజమాన్యంతో గొడవకు దిగారు. వారు చెప్పిన సమాధానం విని కంగు తిన్నాడు. బొద్దింక గురించి కస్టమర్ హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా అక్కడ స్టాఫ్ అది బొద్దింక కాదు ఉల్లిపాయ అంటూ బురిడి కొట్టించే ప్రయత్నం చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో ఇదే హోటల్లో ఓ కస్టమర్కు భోజనంలో బల్లి కనిపించింది. నెల రోజుల తర్వాత మళ్లీ ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫుడ్ శాంపుల్ ఫలితాలు వచ్చిన తర్వాత రెస్టారెంట్పై చర్య తీసుకుంటామన్నారు. మరోవైపు హోటల్ యాజమాన్యం మాత్రం తమను ఎవరో కావాలనే టార్గెట్ చేస్తున్నారని తమ హోటల్కు చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటూ ఆరోపించడం కోసం ఎరుపు.